అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మేరకు దళితులు చట్టసభల్లోకి వెళ్తున్నారని, సీఎం కేసీఆర్ కూడా ఆయన ఆలోచన విధానాలని అమలు చేస్తున్నారని అన్నారు ఎంపీ. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హన్మకొండ అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి ఈరోజు మరి ఒక వ్యక్తి చనిపోతే సో వన్ ఇయర్లోనే మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. మరి అంబేద్కర్ గారు చేసిన గొప్ప పనులను బట్టి మరి ఇప్పటికి 59 సంవత్సరాలు అయినా కానీ అంబేద్కర్ను మనం గుర్తించుకున్నాం. ఆయన రాజ్యాంగం రాసిన ప్రకారం మరి ఈరోజు చట్టసభలోకి దళితులు వెళ్తుండ్రు. అదేవిధంగా ఆయన ఇచ్చిన ఆలోచన మీదనే మరి గౌరవనీయులైన మరి కేసీఆర్ గారు మరి ఆయన ఆలోచనలను కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మరి దళిత పాలసీలు కూడా మరి ఇస్తాడు.